మా ఊళ్ళో నా పేరు జింబో, జింబో అసలు పేరు వజన్లు కాకని మొన్నటిదాకా జింబో అని, ఇప్పటికీ జింబోనే చాలామంది. జింబో కూడా వచ్చాడు, జింబో కూడా వచ్చాడా, ఎప్పుడు వచ్చాడాడు, నేను నేను వచ్చాడన్నా అని అంటే నమస్కారం అండి కూర్చోండి అంత. ఆమె చాలా హైట్ ఉన్న ఆమె మేడం కూడా అడిగారు ఇట్లా ఇట్లా అండి ఏమను అంటే ఇక్కడ పనిచేస్తున్నానండి, నాకైతే ఎంఫిల్ అయిపోయింది, డాక్టరేట్ అయిపోయింది అంటే డీల్ చేసి లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలనుంది నాకు, అటు నాకు అది ఇష్టం అండి అంటే కూలింగ్ అంత. టీ టీ కాఫీ నాకు అలవాట్లేదు మేమన్నా అంటే కూలింగ్ తెప్పించారు పాపం తాగెళ్ళిపోయాను. వెళ్ళాను మామూలుగా వెళ్ళిపోయాను, ఇంట్లోకి వెళ్ళాను, పడుకున్నాను. తర్వాత మేడం బాగానే ఉన్నారు, ఆ మేడం కూడా లెక్చరర్ కదా, టీచర్ కదా, నేను కూడా టీచర్ అయితే ఇద్దరికి కనీసం ఇచ్చారు, కనీసం 10,000 వస్తాయి అట్టరు అట్లా ఎక్కేసుకున్నాను నేను. ఆ తర్వాత తెల్లారి ఏంటి వాళ్ళ రమేష్ గారు అమ్మాయి ఏదో పెళ్లి చూపులంట డామున గుండెకి జారిపోయిందంటే గుండెకాయ అదిగో ఇక్కడ అయిపోయింది అరికాలు చూడండి జారిపోయింది రెండు మాట లేదు అన్ని అక్షరాలు వచ్చినా కానీ అదే మేము వాళ్ళు పిలిచారు, మేము పిలిచి అడిగారు నన్ను, నేను ఇట్లా వాళ్ళు చూస్తారంటే మీతో అంటే ఎందుకు వాళ్ళు ఎందుకు వాళ్ళు టీచరేగా ఎందుకు లెటర్ అంటే నీకు అదే చెప్పలేదు మేము నాకు అలా అలాగే మేము అలాగే అండి అలాగే ఎలా తెలిసింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరు మేడం దగ్గర ట్యూషన్ చదువుకుంటానికి వచ్చారట మేడం, ట్యూషన్ చదువుతూ ఆ జీవి నన్ను చూసేదంట మెట్లకి పైకి వెళ్ళాలి కదా ఇక్కడ చెప్పాలి అట్లా లీక్ అయింది. అలా ఆపే ప్రయత్నం చేస్తే మీరు కత్తితో అలాగా నేను మద్రాసులో ఉన్నంతసేపు కొద్దివాడిగానే బతికానమ్మా, నాకు మనసు ఉంటుంది కదా, నాకు ఒక అమ్మాయిని చూడితే చూడాలనిపిస్తుంది కదా, నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది, నేను లవ్ చేయాలనిపిస్తుంది. లవ్ పోయింది, లవ్లీ లైఫ్ పోయింది, 5 ఏళ్ళు లేదు. ఎవరున్న క్లాస్మేట్ ఒక అమ్మాయి నాకు కొంచెం ఫోన్ చేసినా అక్కడ ఫోన్ వస్తే కొమ్ము దిగిపోయింది. అట్లా ఒక ఆమె ఉండేది పాపం కనకదుర్గాని చాలా మంచి ఆమె, ఆడ ఎంఏ పిహెచ్డి కూడా చేశారు. ఆమె ఇష్టపడ్డారు సార్ మిమ్మల్ని? కాదు, ఆమె ఎప్పుడన్నా నాకు బుక్స్ ఇది పెద్దకి వెళ్ళేవాడు కదా బుక్స్ ఇస్తుంది పాపం, ఈ చదువుకో మురళి అని సీనియర్ 1 ఇయర్. ఆమె మీకు తెలుసు మేడం కృష్ణమూర్తి, ఆమె తర్వాత ఇక్కడ ఎక్కడో ఇందులో ఎడిటర్గాను జర్నలిస్ట్గాను చేసింది పప్పు వేణుగోపాల్ గారు ఉన్నారు కదా, వాళ్ళు తెలిసిన వాళ్ళు కనకదుర్గ మేడం అని చెప్పి నాకు హెల్ప్ చేసేవాళ్ళు చాలా. అట్లా కనీసం వాళ్ళకు కూడా ఇక భయం వేసి ఫోన్ చేస్తే మరి అన్నం పెడ అన్నం పోయిందిగా మరి చదువుకోవాలంటే ఇక డబ్బులు 40-80 జీతంగా వస్తుంది కదా నాకు అన్నాను కదా బస్సు ఎక్కేవాడిని. అట్లా 5 ఏళ్ళు భీష్ముడిలా కాదు కొద్దివాడిగా బతికా. చాలా చాలా చూశారు సార్ జీవితంలో మీరు. నాన్నగారు 100 రూపాయల కోసం, 100 రూపాయల వల్ల, 100 రూపాయల కోసం అని కూడా అనకూడదు, 100 రూపాయల వల్ల ఆయన మరణించారు. అంటే మా నాన్న మంచివాడు మనిషి, మమ్మ మా నాన్న చాలా నాకు మమ్మ అంటే ఇష్టం. అందుకే మమ్మ పోలికలు, మమ్మ ఆలోచనలు, మమ్మ ఆవేశం, మమ్మ క్యారెక్టర్ నాకు ఇష్టం. మా నాన్న పాపం మన సాఫ్ట్ మంచోడు, మంచి ఫిజిక్ చాలా, గుమ్మడి గారు ఉంటాడే అంత అంత అందంగా ఉంటాడు మా నాన్న, మంచి కల్లింగ్ హీరో మంచోడు పాపం. తన బలహీనత ఏంటంటే ముందు కింద ఏమి తాగడు ఏమి మంచోడు, ప్యాకెట్ పిచ్చిపోయి ఎవరో నేర్పారు, అన్నీ పోయినాయి, అన్నీ పోయి చివరి ఇల్లు కడతారు కూడా, ఇల్లు కూడా కట్టలేక సగం ఇంట్లో ఆపి సగం డాబా సగం పూరిల్లు ఉంటుంది మాది. డాబా వరకు డబ్బులు బ్యాంకులు డబ్బులు పోయింది, ఇల్లు డబ్బులు లేవు. ఆమె అన్నీ ఇప్పుడు నా పిల్లల్ని చదివించుకోలేకపోయాను, కొడుకును కూడా చదివించుకోలేకపోతున్నాను, జీతం కట్టలేకపోతున్నాను, ఫీజులు అన్నీ పొలం వెళ్ళిపోయి ఫుల్ బాటిల్ పెరామర్ బాటిల్ ఉంటుంది అప్పుడు పెరామర్ ఫుల్ తాగేశాడు, ఏది ఎస్టేషన్ లేకుండా తాగేసి వస్తుంటే ఆ గట్టు పొలాల గట్టు జారిపోతాయి కదా, జారి అక్కడే పడిపోయాడు. తర్వాత నేను తీసుకొచ్చి ఊరంతా వచ్చారు, వచ్చి ఏమయ్యా ఈయన బతికి డాక్టర్ని ఈయన మాత్రం బతికిస్తాడు చాలా మంచివాడండి ఈయన అని చదువుకున్న స్టూడెంట్స్ అందరూ వచ్చారు, ఎట్ట కూడా బతికిస్తాడు అని చాలా మంచివాడండి అని చచ్చిపోయాడు అప్పటికే. చాలా కష్టం చూశారు సార్ మీరు. నాకు ఏడుపు రాదు అసలు, ఎక్కువ తక్కువ వస్తుంది. మా నాన్న
అప్పుడు ఆడటం రాలే నాకు. ఇప్పుడన్నా కనీసం మనస్ఫూర్తిగా ఏడుస్తున్నా. అంటే ఆ స్వేచ్ఛ ఉంది కదా అప్పుడు నాకు, ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉంది. అవి వస్తే నాకు మా నాకు తప్పితే నాకు కష్టాలు ఎప్పుడు నేను ఆడాలా? నా కష్టం నా వైఫ్ అయినా, నా వైఫ్ కూడా నాతో చాలా ఫ్రెండ్గా ఉంటుంది. వైఫ్ ఆజ్ఞాపించడం అట్లాంటివి ఏమి లేవు. అట్లాంటివి మామూలుగానే అసలు నా కష్టాలు అంటే నేను పోయి ఆడవాలా, అసలు ఆడవను. చాలా మండివండి మా అమ్మ మా నాన్న అంటే ఎందుకంటే ఏడుపు వస్తుంది. మా అమ్మ మా నాన్న ఒక్క రూపాయి కూడా తెల్లా నా దగ్గర. మా నాన్న పాప చదివించాడు, ఆయనే అప్పులు చేసి చదివించాడు, అప్పులు చేసి చదివించాడు, ప్యాకెట్లు బాగొట్టుకున్నాడు. అరే మా నాన్న నేను అనుకునేవాడిని కాకాలందరూ కట్టి పెద్ద డాబా కట్టి ఒక కారు పెట్టి మా అమ్మకి రబ్బర్ గాజులు ఉండే పోగు కానీ తాడు ఉండేది మామూలు దారం ఉంటుంది చూడండి, దారం ఎవ్వరిని చేయి తప్పేది కాదు, 5'8" హైట్ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది మా అమ్మ. మా నాన్న కూడా మంచి అందంగా ఉంటాడు, అందుకే పిల్లలందరూ బాగా పెట్టాం. అట్లా మమ్మను కొంచుంది చివరిలో చచ్చిపోయే ముందు మా నాన్న కనీసం కారుకొని మా అమ్మకి మళ్ళీ మంచి గాజులు బంగారు గాజులు డజన్ డజన్ వేయాలి. మా నాన్నకి పంచలో పంచొక్క కట్టుకుంటే కట్టి మంచిది, ఇక్కడ బంగారపు గుండీలు ఉంటాయి చూడు, గుండీలు పెట్టాలి. మా నాన్నకి ఉంగరం పెట్టాలి, ఆ డాబా కొని కారు డ్రైవర్ పెట్టాలి. ఊళ్ళో ఎవరికి లేదు అట్లా నేను పెట్టాలి అనుకునేవాడిని. ఆయన చచ్చిపోయాడు. మా అమ్మ ఏమో కొంచెం అప్పటి నుంచే మద్రాసు నాకు 40-50 వచ్చాయి కదా, మా అమ్మ ఒకటే ఉంది కదా, మా నాన్న చచ్చిపోయాడని అక్కడ మద్రాసులో పాండ్యపేదల్లో ఇప్పుడు మనకి ఏ ఆపుకో అంటారు చూడు, అది తమిళనాడు ఒకటి ఉండేది గవర్నమెంట్ది, ఆడ చీరలు అమ్మేవాళ్ళు. 1500 జీతం రాగం లేదు, వెళ్ళిపోయి 4-5 చీరలు కొనుక్కునేవాడిని కోకలో. వీడియోకి ఎలాగంటే తెలుసు కదా, మా అమ్మ కోక మంగళగిరి కోక ఆ టైప్ ఉండేవి, అవి 5 తీసుకొని 3 జీతాలు ఉంటాయి కదా, దానికి 2,500 అట్లు పెట్టి మా అమ్మ పంపించేవాడు. మా అమ్మ అయ్యే కట్టుకునేది, మా అబ్బాయి పంపించాడు, మా పెద్దాడు పంపించాడు, మా పెద్దాడు పంపించాడు అని అందరు చూపించుకునేది ఇంటి పిలిచి. ఆ డబ్బులు కూడా ఆమె వాళ్ళ ఖర్చు పెట్టింది, ఆమె తినేది కాదు, పెట్టి తెచ్చేది కాదు. చివరికి ఆమెని తీసుకుందాము ఎట్లా అని అనుకునేలోపు హాస్పిటల్కి వెళ్తే గుండె అంతా పాడైపోయింది. ఆమెకు ఉబ్బసం పాపం, అది ఉబ్బసంలో ఏంది రకరకాల బెల్లలు వేసుకొని గుండె అంతా పాడైపోయింది. నేను వెళ్ళి ఇట్రాండి అంటే వెళ్ళి పట్టుకుంటాడు చూసిందట, చూస్తూ ఉంటే చేయి పట్టుకున్నా, పట్టు అలాగే చూస్తూ ఉంది, చేయి తీసి మళ్ళీ బయటకు వచ్చా. బయటకు వచ్చి మత్తి లోపలికి వెళ్ళి చచ్చిపోయింది. ఆఖరి చూపు చూసా, ఆమెకి ఏం సరిగా చేయలే అంటే కష్టాలతో. లాస్ట్ నేనున్న 2-3 ఏళ్ళు అక్కడే చక్కగా మంచి భోజనం తింది అంతే. మా నాన్న అయితే కురపై తినలా, ఎవడెవడికో ఇస్తుంటే నాకు సంతోషమే కానీ నన్ను కన్నోళ్ళకి అంతగా నేను గొప్పగా బతికించుకోలేకపోయా. అప్పుడేం లేదుగా, వీఆర్ 0 సోపన గారు.